హైవేస్. మణిపూర్ నార్త్ స్టేట్స్లో ఒకటి, ఆ మయన్మార్ బార్డర్ ఉంటుంది. ఇటు పక్క వచ్చేసేమో త్రిపుర, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఈ బార్డర్స్ ఉంటాయి. మన సుభాష్ చంద్రబోస్ ఉన్నారు కదా, ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించినటువంటి తొలి రోజులలో ఈ మణిపూర్లోనే మన త్రివర్ణ పతాకాన్ని మొట్టమొదటిసారి ఎగరవేస్తున్నాడు. అటువంటి ఆ నేల మీద ఈరోజు ఘోరాతి ఘోరంగా అసలు దాడులు ఏంటి, అసలు నిప్పు ఎగసపడతాం ఏంటి, ఏదేదో జరుగుతుంది. మన మిత్రులు అడుగుని అసలు ఏం జరిగింది సార్ చెప్పండి సార్ అని మొత్తం చెక్ చేశానండి. అక్కడ మైతి అని చెప్పేసి ఒక తెగ వాళ్ళు ఉంటారు. వీళ్ళు మణిపూర్ నుండి జనాభాలో 53%, అయితే వీళ్ళు ఎస్టీ కాదు. ఇక కుకి, నాగా, జోమ్ని అని 3 తెగలు ఉన్నాయి. వాళ్ళు వచ్చేసి రిమైనింగ్ అరౌండ్ 40-45% వాళ్ళు ఉంటారు. వారంతా ఎస్టీలు. ఓకే, ఈ ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ ఆ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు మొత్తం ధర్నాలు చేస్తున్నారు. ఎందుకు? ఈ మైతీ తెగ వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయినారు, అయ్యా ఈ మణిపూర్ రాష్ట్రంలోకి బర్మా నుంచి, దట్ మీన్స్ మయన్మార్ నుంచి కొంతమంది, బంగ్లాదేశ్ నుంచి కొంతమంది, చుట్టుపక్కల నుంచి అక్కడక్కడ ఎవరెవరు వచ్చేస్తున్నారు, మాకు అందాల్సిన ఇన్ టైంలో అందటం లేదు, మేము చాలా నష్టపోతున్నాం, విద్యపరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, దయచేసి మాకు రిజర్వేషన్ కల్పించండి, ఎస్టీలో మమ్మల్ని కూడా చేర్చండి అన్నారు. హైకోర్టు ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది, మీరు నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపండి, వీళ్ళని ఎస్టీలో చేర్చాలనే విధంగా నేషనల్ వాళ్ళు తీసుకుంటారన్న వేళ చెప్పింది. ఇక దాంతో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ వాళ్ళు ఏం చేశారు, నిరసనకు పిలుపులు ఇచ్చారు. దీనికి వేరే రాజకీయ పార్టీలు కూడా ఆజ్యం పోశారు. దాంతో ఈ అల్లర్లు, ఘర్షణ ఇటువంటి మూమెంట్లో బీజేపీ సంబంధించి మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే వాల్టే, ఇతను ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ని కలిసి రిటర్న్ వస్తూ ఉన్నాడు. వస్తున్న మూమెంట్లో కారుని ఆపి పాపం అతను దారుణం కొట్టారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది, అతని డ్రైవర్ని కొట్టారు, ఈ ఆందోళన కారణం. ఇలా అసలు ఏమంటున్నారు, ఈ మైతీ తెగ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ పూజలేంటి పురస్కారాలు సమాజంలో గౌరవప్రధాన స్థానంలోనే ఉన్నారు, 53% ఉన్నారు. వారిలో కొంతమంది ఎస్సీలు ఉన్నారు, కొంతమంది ఓబీసీలు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఎస్టీలో చేర్చితే ఇక మాకు మిగిలేదు ఏముంది, ఏముండదు అన్నారు. వాస్తవానికి మైతీ వాళ్ళు 53% ఉన్నా వాళ్ళు మణిపూర్లో ఉన్నటువంటి కేవలం 10%, అంటే 10% భూభాగంలో నివసిస్తూ ఉంటారు. రిమైనింగ్ 90% భూభాగంలో ఇందాక నేను చెప్పినట్టుగా జోమ్ని, నాగా, కుకు ఈ తెగ వాళ్ళు నివసిస్తూ ఉంటారు, కొండ ప్రాంతాలు మొత్తం కూడా. అక్కడ ఆల్రెడీ మనం చూసుకుంటున్నట్టయితే మాదక ద్రవ్యాలు, హెచ్ఐవి ఎక్కువే, ఇలా కొన్ని సమస్యలు ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి కొత్తగా రిజర్వేషన్ అంశం ఇదిగో ఈ రకంగా. సో ఆల్రెడీ అక్కడ ఈ అస్సాం రైఫిల్స్ బృందం వాళ్ళు దిగున్నారు, తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు కొంతమంది దిగున్నారు, ఆర్మీలు అక్కడ దిగున్నారు, ఎక్కడ హింసాత్మక ఘటనలు జరగకుండా వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఆల్రెడీ జరగాల్సిన జరిగేసింది, ఇక మీద ఎవరైనా నా రకం చేస్తే ఫైరింగ్ ఆర్డర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మోడీ, ఎంఎస్, వీళ్ళంతా బిజీగా ఉన్నా సరే అక్కడ పర్సన్ ఎప్పటికప్పుడు మేము చెక్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. మేరీ కోమ్ అక్కడ ఆమె మా రాష్ట్రంలో అసలు ఎందుకు రకం జరుగుతుంది ఏంటి చూడండి బాబుని ఆమె ఒత్తుకుంటా ఉంది. సో ఒకే ఒకటి, అక్కడ ఉన్నటువంటి మైతీ తెగ వాళ్ళు ఎస్టీలో చేర్చమని అడుగున్నారు, హైకోర్టు ఓకే అంది, కేంద్రానికి పంపమని చెప్పింది బిల్, బిల్లుని. దాంతో రిమైనింగ్ వాళ్ళు కాదంటే కాదని అంటా ఉన్నారు. ఆ మైతీ వాళ్ళు మొత్తుకుంటున్నది ఏంటి, అసలు ఈరోజు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ట్రైబల్ వాళ్ళు, వీరికన్నా ఇక్కడ ఎక్కువగా లబ్ధి పొందుతున్నది బయట నుంచి వచ్చిన వాళ్ళు, వారిని కంట్రోల్ చేయాల్సింది పోయి మా మీద ఎందుకు ఈ రకం పడుతుందని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఆ గాయపడ్డ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ కుక్కు చేర్చినటువంటి పర్సన్ అనమాట, పాపం అతనిని వాళ్ళల్లో కొట్టారు ఓ రకంగా చెప్పండి. మైతీ వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. జరుగుతున్నటువంటి ఆ దారుణాలు ఏవైతే మణిపూర్లు అన్నీ కూడా ఓ రకంగా రాజకీయం, మరొకటి వేరే చోటు నుంచి అక్కడ సెటిల్ అయినటువంటి బ్యాచ్ అంతా వీళ్ళు చేస్తున్నదే.